బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హసీబాబాద్ జిల్లాలో గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందించబోతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందించబోతున్నారు. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో మంత్రి హరీష్ రావు, మంత్రి పువ్వాడ అజయ్ గిరిజనులకు పోడు భూముల పట్టాలను అందించబోతున్నారు. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలోనే 70,000 ఎకరాలకు పూడు పట్టాలు ఇవ్వబోతున్నాం. 70,000 ఎకరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఆ ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. ఉదాహరణకు మహబూబాబాద్ జిల్లాలోనే 70,000 ఎకరాలకు పూడు పట్టాలు ఇవ్వబోతున్నాం. 70,000 ఎకరాలు అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఆ ఉత్సవాల్ని చాలా ఘనంగా నిర్వహి